నమస్కారం మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు అబ్దుల్ కరీం అండి. ఏం చేస్తుంటారన్నా? నా సెంటరింగ్ కాంట్రాక్టర్ అండి నేను. ఇప్పుడు చూసుకుంటే మీకు ఎట్లుంది అంటారన్న పనులు? బాగానే ఉండండి, బాగానే ఉండండి. ఇప్పుడు చూసుకుంటే అన్న ఇసుకో ఇంతకు ముందు గతంలో మామూలుగా దొరుకుతుందా? ఎప్పుడో ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకుముందు కొద్దిగా బ్రేక్ అయ్యిండే, ఒక 6 నెలలు 7 నెలలు. ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు చూసుకుంటే నిత్యావసర సరుకులు ఎట్లున్నాయి అంటారన్న? దానికి వీలు చెప్పాల్సిన పని లేదు కదా, కేంద్రం పెంచుతుంది, రాష్ట్రం అంతా ఏం పనింది? మామూలుగా అంటే ఎట్లు ఉన్నాయి అంటారు రేట్లు? ఉన్నాయి, బాగానే ఉన్నాయి కదా. రేట్లు పెరుగుతున్నాయి, కూలి పెరుగుతుంది. ఇప్పుడు నా కాడ 800 కూలి చేస్తాడు, ఇప్పుడు 1000 రూపాయలు కూలి పెడుతున్నాడు, ఇస్తూనే ఉన్నాం కదండి. ఇప్పుడు చూసుకుంటే ఈయన 4 గంటలలో మనకు కొత్తగా జిల్లా అయింది, మనకి నంద్యాల. ఎట్లుంది అంటారు ఇక్కడ అభివృద్ధి చూసుకుంటే? అభివృద్ధి అంటే ఫస్ట్ నుండి ఇట్నే ఉంది, ఇప్పుడు జరగాల, ఇప్పుడు జరుగుతుంది కొత్తగా వచ్చినందుకు. ఫస్ట్ నుండి బాగానే ఉంది ఇదల్లా, నంద్యాల జిల్లా కాబట్టి నంద్యాల. కొత్తగా అంటే ఏమన్నా డెవలప్ చేస్తారా ఇక్కడ? అది మన జగన్మోహన్ రెడ్డికే చెప్పాలి, మనకు అంత పెద్దగా ఐడియా లేదు. అంటే కొత్తగా రోడ్లు కానీ కాలువలు కానీ ఇక్కడ ఏమైనా పరిశ్రమలు కానీ ముందుకు వచ్చినా? ఇలా కొన్ని బాగానే ఉన్నాయండి, కొన్ని కొన్ని అవి చామ్ కాలువ, అవి కొన్ని ఇప్పుడు నుండి బ్రేకింగ్లో పడుతూనే ఉంటాయి. అవి మళ్ళీ అవన్నీ చేయాలి, మనం ఏం చేసేదానికి ఏం లేదు. కొన్ని సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, చెప్పండి అవి ఎట్లున్నాయి అంటారు? మీకు ఏమైనా వస్తున్నాయా దాంట్లో? వస్తున్నాయి కదండి, అమ్మ ఒడి వస్తుంది, వృద్ధాప్యం పింఛన్ వస్తుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత అది 18,000 చిల్లర వస్తుంది. తీసుకుంటున్నారు, అందరు తీసుకుంటున్నారు. ఈ పథకాల్లో కూడా కొంతవరకు కోత అనేది పెడుతున్నా, అంటే కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని కానీ లేకపోతే ప్రాపర్టీ మీద ఉంది అని చెప్పి కొంతవరకు తీసేస్తున్నారు అంటారు, ఎంతవరకు అవసరం అంటారు అది? అది మనం చెప్పాల్సిన పని లేదు, కరెంటు బిల్ ఎక్కువ వచ్చినప్పుడు వాడు సౌకర్యం కదా, సౌకర్యం కదండి, వాడు సౌకర్యం కదా. అంటే అప్పుడు చూసుకుంటే కరెంటు బిల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు కదా? లేదండి, ఇప్పుడు మినిమం మనకు 2 లైట్లు ఉంటాయి, 2 లైట్లు వాడుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఏసీ మామూలుగా ఫ్యాన్లు ఇళ్ళు ఉంటే మామూలు వస్తూనే ఉంటుంది, రాకుండా ఎట్ట పోతుంది? ఇప్పుడు 1000 రూపాయలు జీతగాడు ఉన్నాడు, 1000 రూపాయలు జీతగానికి మనం ఇవ్వాలి కదా, వస్తూనే ఉంటుంది. దానికి దానికి ఏం రిమార్క్ ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈయన అధికారం లేక వచ్చినాక మద్యం నిషేధం చేస్తున్నాడు, 3 దశల ద్వారా ఏమైనా నిషేధం చేస్తాడంటారు? ఏమో సార్కి అడగాల, మనకు తెలుదండి అవి, సార్కి అడగాలండి. చేస్తే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతారండి. ఇప్పుడు చూసుకుంటే అన్న గతంలో చంద్రబాబు పాలన చూసినారు మీరు, ఈ 4 గంటలలో జగనన్న పాలన చూసినారు, తేడా ఏముంది అంటారు ఇద్దరికి? గవర్నమెంట్లో ఏం తేడా ఏం లేదు, ఈయన ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళకి అంతనాయంటే గవర్నమెంట్లో ఏం తేడా ఏం లేదు. అంటే ఓన్లీ పథకాలు ఒకటే కాదు కానీ అభివృద్ధి కూడా కావాలి కదా. అభివృద్ధి అంటే ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు కదా, దాంట్లో దీంట్లో అంతా చేస్తున్నాడు, కొద్దిగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొత్తగా మనం చెప్పనీకి రాదు. ఇప్పుడు ఈడ చేస్తున్నాడు ఆడ చేస్తున్నాడు అంటే మనం చూడనీకి రాదు, చేస్తుంటాడు. అది చూసుకుంటేనా ఏమైనా కొద్దిగా పరిశ్రమలు అంటూ ఏమైనా కొత్తగా పెట్టారా, వచ్చినా ఏమైనా పరిశ్రమలు? అంటే ఏం ఇక్కడ అవి పెట్టినాడు, సచివాలయం పెట్టినాడు, ఇది పెట్టినాడు, అవి పెట్టినాడు, కొత్తగా మన మున్సిపాలిటీకి అన్నీ పెట్టినాడు అండి. అంటే పరిశ్రమలు అంటే కొద్దిగా మనకి ఉపాధి అనేది ఉంటుంది కదా. ఉపాధి ఉంటుంది అంటే, ఉపాధి అంటే ఇంకా గవర్నమెంట్కి అడగాలండి మీరు, ఏం డిగ్రీ చేసినాడా, దానికి ఏం ఫార్మాలిటీ వల్ల వాళ్ళకి చెప్పాలా. మనం చూసుకుంటే అన్న నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళా జగనన్న చంద్రబాబు పవన్ ముగ్గురు పోటీ చేస్తున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నేనైతే జగన్ రావాలనుకుంటున్నాను. ఈయన 175కి 175 అంటున్నారు, ఎన్ని వస్తాయి అంటారు మరి? నాకు 100 దాటుతాయి అనుకుంటున్నాను, అంత లేకుండా 100 దాటుతాయి.